అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ డాక్టర్ సుభాష్. సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. ఇది కాకుండా మనకు వికారాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. ఆంధ్రాలో రాజమండ్రి నరసాపురంలో మనం రెగ్యులర్గా ట్రీట్మెంట్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ వైద్యంలో నేను ట్రైనింగ్ ఇస్తాను మరియు ట్రీట్మెంట్ చేస్తాను. మన దగ్గరికి ఎక్కువ స్పైన్ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటు దానిలో మనకు మంచి సక్సెస్ రేట్ ఉంది. ఫ్రెండ్స్ మనం ఈరోజు టెన్నిస్ ఎల్బో ఆర్ ఎల్బో పెయిన్ గురించి తెలుసుకుందాం. టెన్నిస్ ఎల్బో అని ఎందుకంటే జనరల్గా టెన్నిస్ ఆడేవాళ్లకు ఈ సమస్య వచ్చేది. అట్లా అని ఖచ్చితంగా టెన్నిస్ ఆడేవాళ్ళకే రావాలని ఏం లేదు. సో టెన్నిస్ ఎల్బో పెయిన్ ఎందుకంటే ఎక్కువ వాళ్ళకు వచ్చింది కాబట్టి అట్లాగా దీని పేరు వచ్చేసింది. బట్ వాళ్ళకే రావాలని ఏం లేదు. సో ఇక్కడ వస్తేనేమో టెన్నిస్ ఎల్బో అంటారు, ఇక్కడ వస్తేనేమో గాల్ఫర్స్ ఎల్బో అంటారు. అంటే గాల్ఫ్ ఆడేవాళ్లకు వస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎల్బో పెయిన్. సో ఎల్బో పెయిన్ ఎందుకు వస్తుందంటే ఎవరైతే రిపీటేటివ్ వర్క్, ఇప్పుడు టెన్నిస్ ఉందనుకోండి, ఇలా ఇదే యాంగిల్, సో గాల్ఫ్ ఉందనుకోండి ఇదే యాంగిల్, అంటే రిపీటేటివ్ వర్క్ చేయడం వల్ల ఇక్కడున్న కండరం మీద ఒత్తిడి పడి అక్కడ కొంచెం వాపు వచ్చి మనకు మూమెంట్ చేయడానికి ఇబ్బంది వస్తుంది. ఈ మజిల్ని ఓవర్ యూజ్ చేయడం వల్ల కలిగే ఇబ్బంది. సో ఏమవుతుంది, జనరల్గా ఇక్కడ నొప్పి ఉంటుంది, ఈ నొప్పి కొంచెం ముందు వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ చిన్న పని చేసినా మనం ఏం చేయాలన్నా కానీ చేతితో చేయాలి కదండి. ఈవెన్ మనం రాయాలన్నా ఫోన్ వాడాలన్నా ఏం చేయాలన్నా సరే, సో చేతితో చేయాలి కాబట్టి. సో మనకు ఈ ఎల్బో పెయిన్ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. సో కంప్లీట్ నేను మీకు ఓన్లీ ఈ పై భాగమే కాకుండా ఈ భాగంలో వచ్చినా ఈ కింది భాగంలో వచ్చినా కంప్లీట్ ఎల్బోలో ఇటు బయట వైపు ఇటువైపు కంప్లీట్గా ఎటొచ్చినా కూడా దాన్ని తగ్గించుకోవడానికి మన దగ్గర ఉన్న ఈజీ మార్గాలేంటి నేను చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఒకసారి ఏ ప్రాబ్లంకైనా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఆ జబ్బుని ఎక్కువ చేయడానికి ఏం చేస్తే ఎక్కువ అవుతుంది మనం చూసుకోవాలి. దాన్ని మెల్లిగా అవాయిడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, దానిపైన స్ట్రెయిన్ పడదు. ఇది మనం చూసుకోవాలి. ఇదొకటి. దాని తర్వాత మనకి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమంటారు, ఐస్ పెడితే రిలాక్స్ ఉంటుంది. అట్లాగే ఏవైతే మనకు అవకాశం ఉంటుందో అట్లా హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు. అయినా సరే మనకు జబ్బు తగ్గట్లేదు అనుకోండి, మన ఆక్యుపంక్చర్లో దానికి బ్రహ్మాండమైన చికిత్స ఉంది. సో ఆక్యుపంక్చర్లో మనం ఏం చేస్తాము, స్పెషల్ స్టెరిలైజ్ నీడిల్స్ వాడతాము. ఇది వాడడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే మజిల్ ఇబ్బంది ఉందో, కొన్ని కొన్ని సందర్భాలు ఏమవుతుంది, మజిల్ లైట్గా టేర్ కూడా వస్తుంది. సో ఆ మజిల్ని రిపేర్ చేస్తుంది, ఇక్కడ ఉండే వాపును తగ్గిస్తుంది. సో ఈ రిపేరు వాప్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఈ ఎల్బో పెయిన్ తగ్గుతుంది. సో మనము ఆక్యుపంక్చర్ నీడిల్స్ పెట్టడం ద్వారా రిపేర్ మెకానిజం, బాడీలో ఉన్న రిపేర్ మెకానిజం స్ట్రెంగ్తన్ అవుతుంది. దాంతోపాటు ఆ మజిల్లో ఉన్న ఇబ్బంది తగ్గుతుంది, తద్వారా మనకు హ్యాండ్లో ఉన్న పెయిన్ తగ్గిపోతుంది. అండ్ చాలామందికి ఇప్పుడు నా ప్రాక్టీస్లో చాలామందికి ఎల్బో పెయిన్ నుంచి వాళ్ళని విముక్తులు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఆక్యుపంక్చర్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మనం దాన్ని సునాయాసంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే పేషెంట్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సునాయాసంగా తగ్గడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఒకవేళ సమస్య ఈ మధ్యనే స్టార్ట్ అయిందనుకోండి, మీరేం చేయాలి, వీలైనంత వరకు రిస్క్లో ఉండండి. ఏ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అయితే మిమ్మల్ని ఇబ్బంది చేస్తుందో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కొంచెం దూరంగా ఉండండి. దాంతోపాటు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ని మీరు జాగ్రత్తగా తెలుసుకొని ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు చేయండి. సో మీకు ఎటువైపు అయితే ఇబ్బంది ఉందో అటువైపు యొక్క మీరేం చేయాలి, చూపుడు వేలు, అంటే లెఫ్ట్ ఎల్బోలో పెయిన్ ఉందనుకోండి,
మీరు లెఫ్ట్ ఎల్బో చూపుడు వేలు తీసుకోవాలి. చూపుడు వేలు తీసుకొని కంప్లీట్ ఇదంతా చూడండి, కంప్లీట్గా ఈ జాయింట్ని కవర్ చేయండి, కంప్లీట్గా కంప్లీట్ ఈ జాయింట్ని. ఇప్పుడు చూడండి ఈ ఫింగర్లో ఇది మొత్తం ఏంటి, కొంచెం డార్క్ కలర్ ఉన్న ఏరియా కంప్లీట్, ఇది కొంచెం ఇదంతా వైట్ కలర్ ఉన్న ఏరియా. సో కంప్లీట్ మీరు ఈ డార్క్ కలర్ ఉన్న ఏరియాని కంప్లీట్ కవర్ చేయాలి ఇక్కడ వరకు కంప్లీట్గా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో అప్పుడు మీకు ఇక్కడున్న పెయిన్ తగ్గుతుంది, ఇక్కడున్న పెయిన్ తగ్గుతుంది, లేదంటే కొందరికి ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది, ఇక్కడున్న పెయిన్ కూడా తగ్గుతుంది, ఈ మూడు చోట్ల పెయిన్ తగ్గుతుంది. కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఈ ఏరియాని కవర్ చేయాలి. సో ఏం చేయాలి, సో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది ఈ కలర్ వేసింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఏరియాని చూపించడం మాత్రమే, దీనిలో కలర్కి కలర్ అన్నది ఓన్లీ మీకు ఏరియా మార్కేషన్ గురించి. ఓకేనా మిత్రులారా? సో మీరేం చేయొచ్చు, ఇలా కంప్లీట్ దీన్ని నొక్కొచ్చు ఇట్లా కంప్లీట్గా, రోజుకి మూడు లేదా నాలుగు సార్లు నొక్కండి, ఒక నిమిషం నుంచి మూడు నిమిషాలు నొక్కొచ్చు. నొక్కండి వదలండి, నొక్కండి వదలండి, ఇట్లా కంటిన్యూ నొక్కి పట్టుకోకూడదు, నొక్కండి వదలండి, నొక్కండి వదలండి, ఇలా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే అక్యుప్రెషర్ రింగ్స్ ఉంటాయి, ఈ రింగ్స్ తీసుకొని ఈ ఏరియాలో స్లోగా టూ అండ్ ఫ్రో అంటే మనం ఈ ఏరియాని స్టిమ్యులేట్ చేయాలి, టూ అండ్ ఫ్రో చేయండి ఇలాగ స్లోగా, టూ అండ్ ఫ్రో ఇట్లాగా స్లోగా. సో అట్లాగా ఎటువైపు అయితే ఉందో అటువైపు హ్యాండ్ యొక్క చూపుడు వేలు ఫస్ట్ జాయింట్ ఇది అయిపోయింది. దాని తర్వాత నైట్లో పడుకుంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇలాగ పేపర్ టేప్ తీసుకోండి, పేపర్ టేప్కి మెంతులు అతికించండి, ఆ మెంతులు అతికించి నైట్లో పడుకునే ముందర ఈ కంప్లీట్ ఏరియాని చూడండి, కంప్లీట్ ఏరియాని కవర్ చేయండి. చూడండి కంప్లీట్ ఏరియా కవర్ చేస్తున్నాను, చూడండి ఈ కంప్లీట్ ఏదైతే బ్లాక్ ఏమంటారు బ్లాక్ స్కిన్ ఉందో డార్క్ స్కిన్ ఉందో ఆ డార్క్ స్కిన్ ఏరియాని కంప్లీట్ కవర్ చేస్తాను సీడ్స్ తోటి. ఇట్లాగా కొంచెం సీడ్స్ ఎక్కువ ఏరియా కవర్ చేసినా మనకి ఇబ్బంది లేదు, ఎందుకంటే మనకి ఈ వైద్యం ద్వారా సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ఇట్లాగా పెట్టుకున్నా జస్ట్ ఒక 1 మినిట్ ఇలా ప్రెస్ లీవ్ చేయండి, పడుకోండి. నెక్స్ట్ పొద్దున్న లేచాక నెక్స్ట్ డే ఇది తీసేయండి, మళ్ళీ అప్లై చేసేటప్పుడు ఫ్రెష్ టేపు ఫ్రెష్ సీడ్స్ వాడండి. సో ఇట్లా వాడుతూ ఉంటే మీ ఎల్బో పెయిన్ నుంచి మీరు బయటపడడానికి చాలా స్కోప్ ఉంది. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను, అందాక సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.